ఈరోజు జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అభ్యర్థులు వారు ముఖ్యంగా శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు ఎలమంచిలి నియోజకవర్గం, శ్రీమతి లోకం మాధవి గారు నెల్లిమర్ల నియోజకవర్గం, శ్రీ కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి నియోజకవర్గం, పంతం వెంకటేశ్వర్లు ఉరఫ్ నానాజీ గారు కాకినాడ రూరల్ నియోజకవర్గం, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం, శ్రీ అరవ శ్రీధర్ గారు రైల్వే కోడూరు నియోజకవర్గం, శ్రీ కందుల దుర్గేష్ గారు నిడదవోలు నియోజకవర్గం. ఇప్పటిదాకా తెలుగుదేశం బీజేపీ పార్టీలు బలపరిచిన జనసేన అభ్యర్థులు 7 మంది నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రజలు ఎంతో ఉత్సాహంతో వాలంటీర్గా ఆ ప్రొసెషన్లో పాల్గొనడం అభ్యర్థులకు కానీ పార్టీకి కానీ చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఒక పండగ వాతావరణం నెలకొన్నది అన్ని నియోజకవర్గాల్లో కూడా. సుమారు 6,000 నుంచి 10,000 వరకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ, అభ్యర్థులను ఉత్సాహపరుస్తూ, పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ చేస్తూ, జనసేన పార్టీ మీద స్లోగన్స్ ఇస్తూ ఒక పండగ వాతావరణం జనసంద్రాన్ని తలపించింది ఈ నామినేషన్లు దాఖలు ప్రక్రియ. నామినేషన్లు ఫైల్ చేయడంతో అభ్యర్థుల విజయం ఖాయమైందన్నటువంటి అభిప్రాయాన్ని అక్కడ ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గెలుపు గుర్రాలని రంగంలోకి దించడంతో ప్రజలు మాట్లాడుతున్న దానికి ఇంకా బలం చేకూర్చింది. విఘ్నీకృత ఉత్సాహంతో అభ్యర్థులు ఎన్నికల రణరంగంలోకి ఉరకలేస్తూ ఈరోజు నుంచి కూడా వాళ్ళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ 5 కాలంలో వైసీపీ పార్టీ అరాచక పాలన, రాజ్యాంగ వ్యతిరేక పాలన, సంక్షేమం పేరుతో అభివృద్ధి శూన్యత, రాష్ట్రాన్ని దివాలా తీసేతనం, మానవ హక్కుల ఉల్లంఘన, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా జనసేన పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి గెలిస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రం తాలూకా అభివృద్ధి గతి మార్చలేము, ఈ పార్టీ మరోసారి వచ్చేటట్టయితే సర్వనాశనం అవుతుంది అన్నటువంటి అభిప్రాయానికి వచ్చేయడంతో ఈ ప్రజలందరూ కూడా అత్యంత ఉత్సాహంతో పాల్గొనడం జరుగుతుంది. అన్ని రంగాల్లో రాష్ట్రం విఫలమైంది. అలాగే ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రొసెషన్లో మరొక ఫీచర్ మనం గమనించవలసింది ఏమిటి అంటే స్వచ్ఛందంగా వచ్చారు. అదే వైసీపీ పార్టీ వాళ్ళ నామినేషన్ల పర్వాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళందరికీ డబ్బులు, బిర్యానీ, ఇతరత్ర ఇవ్వడం వల్ల వచ్చిన కార్యక్రమాలు అయితే దానికి విరుద్ధంగా జనసేన పార్టీ అభ్యర్థుల్లో స్వచ్ఛందంగా పాల్గొనడం ఇది గెలుపు సంకేతం. మెజారిటీ, అత్యధిక మెజారిటీతో ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులందరూ గెలుస్తారనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు, ఆ నమ్మకాన్ని బలపరుస్తుంది. ఇది శుభ పరిణామం. జనసేన 2024 ఎన్నికల రంగానికి ఈరోజు తొలిఘట్టం చాలా శుభప్రదంగా జరిగిందని చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను చాలా ఆనందిస్తున్నాను, గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ.